యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ ఖలీఫాయ్ అల్ నహ్యాన్ ఆస్తులు ఎంతో ఆశ్చర్యపోతారు ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడిగా ఆయన ఉన్నారు ఆయన ఆస్తి మొత్తం విలువ పాకిస్తాన్ ఆదాయం కంటే పద్దెనిమిది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం అంతటి ఘనమైన చరిత్ర కలిగిన వ్యక్తి తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయాడు ఆయన అనారోగ్యంతో శుక్రవారం కన్ను యుఏఈ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చూపిన తెగువ ఎనలేనిది షేక్ ఖలీఫా యుఏఈ ప్రభుత్వం కోసం తన మొదటి వ్యూహాత్మక ప్రణాళికని అమలు చేశారు దీంతో దేశం పురోగమనంలో వెళ్ళింది అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయి గృహ నిర్మాణం విద్య సామాజిక సేవలకి అత్యంత ప్రాముఖ్యతని ఇచ్చి దేశాభివృద్ధిలో తనదైన పాత్రని పోషించారు అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించారు ఫలితంగా యుఏఈ ఎంతో ఖ్యాతి చెందింది ఎన్నో విజయాలని అందుకుంది ఈ నేపథ్యంలో దేశం కోసం అధ్యక్షుడు చేసిన కృషి ఎంతో విలువైనదిగా చెప్తున్నారు ఖలీఫా యుఏఈ రెండో అధ్యక్షుడు అబుదాబీకి పదహారో పాలకుడు అయిన షేక్ జాయద్ పెద్ద కుమారుడు కావడం విశేషం ఖలీఫా అధికారంలోకి వచ్చాక పరిపాలనలో నూతన మార్పులు తీసుకొచ్చాడు షేక్ ఖలీఫా బిన్ అల్ చయద్న్ ఆస్తి విలువ ఎనిమిది వందల ముప్పై బిలియన్ డాలర్లు ఇది పాకిస్తాన్ బడ్జెట్ కంటే పద్దెనిమిది రెట్లు ఎక్కువ పాకిస్తాన్ వార్షిక బడ్జెట్ సుమారు నలభై ఐదు బిలియన్లుగా ఉంది ఖలీఫా నూతన సంస్కరణల ద్వారా దేశానికి కొత్త సొబకులు అద్దాడు రెండు వేల నాలుగు నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం విశేషం ఖలీఫా హయాంలో దేశం ఎన్నో రంగాల్లో ముందుకు సాగింది పౌరుల శ్రేయస్సు కోసం అనేక పథకాలు ప్రారంభించిన తన ఉనికిని చాటుకున్నాడు సామాజిక సేవల్లో తనదైన శైలిలో ముందుకు నడిచి దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం తెలిసిందే చూసారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి